మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు హింసలకు వ్యతిరేకంగా పోరాడదామనే అంశంపై నెల్లూరు జిల్లాలోని కృష్ణ చైతన్య కాలేజీలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ పద్మక్క మాట్లాడుతూ రాష్ట్రంలో దిశ పోలీసు స్టేషన్లలో మహిళలకు న్యాయం జరగట్లేదని ఆమె ఆరోపించారు. ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకి ఒక ఎక్స్రే షో ఇస్తున్నామను లేకపోతే ఎల్లి విచారించడం తప్పులేదు కానీ ఒక ఎక్స్రే షో ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని చెప్పని ఒక ఘటన నిమిషానికి వచ్చి అనేక పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఈరోజు హత్యలు అత్యాచారాలు జరిగి చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతమందికి ఎక్స్రే షోలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు అని అంటే అది సరైన పరిష్కార మార్గం కాదు అనే దాంతో కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అది ఒక భాగమే తప్ప ఇలాంటి మార్పులు ఇలాంటి జరగకుండా ఇలాంటి రావాలి అని అంటే ప్రభుత్వాలే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు మహిళా కమిషనను లేకపోతే రక్షణ కల్పిస్తామను లేకపోతే ఆడపిల్లలకి రక్షణ అని శాశ్వత పరిష్కారం కావాలి అని అంటే అవి ప్రభుత్వాలు మహిళల పట్ల ఆడ మగ అనే చిత్తశుద్ధితోటి సమానమైనటువంటి భావాలతోటి ఇలాంటి మార్పు చేయాలే తప్ప అది ఎక్స్క్రేషియల్ పరిష్కారం కావు అని మహిళా కమిషన్లు కూడా వచ్చి విచారించబోవడం తప్పులేదు కానీ అది ఒక్కటి కూడా పరిష్కార మార్గం కాదు అని చెప్పనే దాంతో దిశ చట్టాన్ని ప్రభుత్వాలు పెట్టిన మాట వాస్తవమే కానీ ఏ చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు కాగితాలకే పరిమితం కాకుండా అది ఆచరణకి అమలుకి నోచుకోగలిగినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయటానికి తగిన యంత్రాంగాన్ని తగిన పాలనా యంత్రాంగాన్ని పెట్టాలి, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని కేటాయించాలి. అలాంటి అన్ని చేసి అది ఒక సక్రమమైనటువంటి రూపము ఒక దిశ మార్గాన్ని నిర్దేశించగలిగినప్పుడు మాత్రమే అవి అమలవుతాయి తప్ప ఏయో మహిళల ఓటు బ్యాంక్ కోసం మహిళలు ఏదో ఉద్ధరిస్తున్నామనే దానికోసం ఈరోజు చట్టాలు పెడితే అవి కాగితాలకే పరిమితం అవుతాయి. ఆచరణ మాత్రం ఎక్కడా నోచుకోలేదు. ఈరోజు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా దిశ యాప్ను పెడుతున్నారు. అన్ని చోట్ల దిశ చట్టాన్ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.